इंद्रकीलाद्रिपै वेंचेसि उन्न श्री कनकदुर्गम्म वारी आषाढमास उत्सवालनु पुरस्करिंचुकोनि श्री ललित पारायण बृंदं आध्वर्यंलो अम्मवारिकि पवित्र आषाढसारि समर्पिंचारु। पश्चिम एम्मेल्ये वेल्लंपल्लि श्रीनिवासराव ई कार्यक्रमंलो पाल्गोनि अम्मवारिकि प्रत्येक पूजलु निर्वहिंचारु। राष्ट्रं पाडि पंडलतो सुभिक्षंगा उंडालनि आयन आकांक्षिंचारु। बृंदं प्रतिनिधुलनु आयन अभिनंदिंचारु। श्री कनकदुर्ग ललित पारायण बृंदं वारि आध्वर्यंलो గ్రంథి రాము గారు గ్రంథి రాధిక దంపతులు వారి బృందం అందరూ ఇక్కడ కలిసి గత 4 సంవత్సరాల నుంచి కూడా మన అమ్మలగనమ్మ ముగ్గురమ్మల పూలమటమ్మ కనకదుర్గమ్మ తల్లికి సారి సమర్పించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు। ఇక్కడ ఆషాఢ మాసం అంటేనే అమ్మవారు మన ఇంటి ఆడబడుచులాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో చేసుకుంటూ ఉంటారు। దానిలో భాగంగా వీరు కూడా ఆనవాయితీ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా అమ్మవారికి ఏదైతే ప్రీతి చెందిన గాజులు 10 లక్షలు సుమారు 10 లక్షల గాజులతో అమ్మవారికి ఒక పూజా అలంకార కార్యక్రమం కానివ్వండి, పసుపు కొమ్ములు కానివ్వండి, పూల కార్యక్రమం కానివ్వండి, ఏదైనా సరే గణనీయంగా అమ్మవారికి ప్రీతి చెందినవన్నీ కూడా వీళ్ళు చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేస్తారు। దాంతో భాగంగా పెనుమ క్షేత్రం కావచ్చు, మన కాళీమాత అమ్మవారి గుడిలో కావచ్చు, అన్ని చోట్ల కూడా ఆధ్యాత్మికతని పెంచే విధంగా వీళ్ళ బృందం ద్వారా అనేక రకాల చక్కటి పారాయణాలు చేసి అందరిని కూడా దేవుడికి దగ్గర చేసే విధంగా వీళ్ళు చక్కటి కార్యక్రమం చేస్తున్న వీరి బృందానికి వీరి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు నిండా ఉండాలని చెప్పని ఈ రోజు ఇంత ఘనంగా ఇంతమంది మహిళలు వచ్చి అమ్మవారి సారిలో భాగస్వామి అవడం చాలా సంతోషంగా, వారందరికీ కూడా అమ్మవారి కృప ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరూ లోక కళ్యాణార్థం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని చేసిన ఈ కార్యక్రమం అమ్మవారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని తెలియపరచుకుంటూ వారికి మరొకసారి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటాను। శ్రీ కనకదుర్గ లలిత పారాయణం బృందం గత 4 సంవత్సరాల నుంచి అమ్మవారి సన్నిధిలో మేము పారాయణం చేస్తున్నాం ప్రతి శుక్రవారం మంగళవారం, అలాగే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం సందర్భంగా మన అమ్మవారికి మా ఆడపిల్లగా భావించి ఆషాఢ మాసంలో సారి సమర్పిస్తున్నాం। మరి కార్తీక మాసంలో విదేయ భోజనాల సందర్భంగా అమ్మవారిని చెల్లెలుగా భావించి గాజులు సమర్పిస్తున్నాం। మొదటి సంవత్సరం 10 లక్షల గాజులు మొదలుకొని ఇన్ని 4 సంవత్సరాల నుంచి మేము అట్లా గాజులు సమర్పిస్తున్నాం। అలాగే పెనుమాక దివ్య క్షేత్రంలో ప్రతి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం, బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి త్రిశక్తి పీఠంలో మంగళవారం రోజున మాది బృందం తరపున లలిత పారాయణం జరుగుతుంది। మరి ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చిన ఈవో గారు వాళ్ళందరికీ, అలాగే ఆ కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మా కమిటీ తరపున మా బృందం తరపున హృదయపూర్వక నమస్కారాలండి। మరి 4వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము, అలాగే అంగరంగ వైభవంగా మా అమ్మవారికి సారా కార్యక్రమం తీసుకొని వెళ్తున్నాం। ఈ రోజు విజయవాడ నగరంలో అందరికీ ఆదర్శవంతంగా శ్రీ కనకదుర్గ లలిత పారాయణ మండలి వారి ఆధ్వర్యంలో మన అమ్మకు సారి అనే కార్యక్రమం విజయవాడ వన్ టౌన్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఆదివాసి కళ్యాణ మండపం నుంచి సుమారు 500 మంది మహిళా మండలంతో ఈ కార్యక్రమం చేయడం, ఏదేమైనప్పటికీ అమ్మవారి సేవలో ఈ జీవితం జన్మ తరిస్తుందని ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారికి పారాయణం చేయడం, అలాగే వివిధ సేవా కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనడం అది వారి పూర్వజన్మ సుకృతంగా భావించి ఇలాంటి మంచి కార్యక్రమాలతో ఈ రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ నగర ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని, సురక్షితంగా సకాలంలో వర్షాలు పడాలని, 10 మందికి మంచి జరగాలని వాళ్ళు అమ్మవారికి సేవ చేసేటువంటి ఈ కనకదుర్గ సేవా మిత్రమండలి యొక్క అభ్యున్నతికి మరొకసారి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని గ్రంథి రాము గారి ఆధ్వర్యంలో వారి మిత్రులు అలాగే అనేక మంది మా సిస్టర్స్ సోదరిమణులు అందరికీ భగవంతుడు ఆ కుటుంబానికి అమ్మవారు మంచి ఆశీస్సులు ఇవ్వాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అమ్మ దివ్యమైన ఆశీస్సులు ఇవ్వాలని, మంచి కార్యక్రమం చేయడానికి మనం పూనుకుంటే ఎంతమంది ఆదరణ ఉంటుందనేది నిదర్శనమే గ్రంథి రాము ఫ్యామిలీ। ఈ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారి మిత్రమండలందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ అలకు। జయ దుర్గా భవాని, కనకదుర్గ పాలమందిర మందిరం అమ్మవారు ఆశీస్సులు నిండుగా ఉండాలని, అమ్మకి వాళ్ళ సేవ చేయటం మేము మంగళవారం నాడు శుక్రవారం డైలీ చూస్తూనే ఉంటాం। అమ్మలు తల్లులు మహాతల్లులు 500 మంది ఈరోజు అమ్మవారి సారి తీయటం జరుగుతుంది, అలాగే రాముగారి ఆధ్వర్యంలో ఈ యొక్క మా ప్రీతమ నాయకుడు ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఆశీస్సులతో
అమ్మవారికి మేము సారి ఇక్కడి నుంచి మా బోర్డు నంబర్లు అందరిని గౌరవించి అలా మమ్మల్ని పిలిచి ఇచ్చినందుకు వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలే ఉంటామని చెప్పని అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకి నిండుగా ఉండాలని చెప్పి తెలియపరుస్తూ జై భవని ఓం నమ శివాయ. ఈ రోజున కనకదుర్గ అమ్మవారి శ్రీ కనకదుర్గ లలిత పారాయణం సందర్భంగా ఈరోజున కొత్తగొల్ల ఎదురుగా ఉన్న ఆర్యవేశ సత్రాలు ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ అయిన గ్రంథి రాము గారికి, వారి మిస్సెస్ రాధికా గారికి, మిత్ర బృందానికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. అమ్మవారికి ఈ రోజున ఆషాఢ మాసం చీర సుమారుగా 500 మంది పైగా తీసుకెళ్లడం అనేది ఒక మహాభాగ్యంగా అనుకుంటున్నాము. దీనికి తమంతు సహాయంగా అందరూ సహాయ సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు. బోర్డు మెంబర్స్ అందరూ కూడా వచ్చారు, చైర్మన్ గారు కూడా వస్తున్నారు కార్యక్రమానికి. సీనన్న ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయం జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.